చూడండి పిల్లలు, మనం ఆగస్టు 15వ తేదీన ఏ పండుగ జరుపుకుంటాము? స్వాతంత్ర దినోత్సవం కదా, అంటే మనకి స్వాతంత్రం వచ్చిన రోజు. ఈ స్వాతంత్ర దినం మనకి బ్రిటిష్ వారి నుండి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు ఆగస్టు 15వ తేదీ అన్నమాట. అయితే మనకి మన దేశానికి స్వాతంత్రం తేవడం కోసం ఎందరో నాయకులు పోరాడారు బ్రిటిష్ వారి సైన్యం మీద. అలాంటి వారిలో ఒకరైనటువంటి గాంధీ మహాత్ముడి గురించి ఈరోజు మనం పాఠం చెప్పుకుందాం. ఎవరమ్మా? గాంధీ మహాత్ముడు. గాంధీ మహాత్ముడి గురించి చెప్పుకుందాం. కొత్త పుస్తకమైన తెలుగు తోట 4వ తరగతి పాఠ్యపుస్తకంలోని మొట్టమొదటి పాఠం గాంధీ మహాత్ముడు చెప్పుకుందాం. ముందుగా కవి పరిచయం చూద్దాం. చూడండి, కవి బసవరాజు అప్పారావు. ఈయన 13/12/1894 జన్మించారు. భావకవి, గీతకర్త. జాతీయోద్యమ కాలంలో ఈయన గీతాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయి. బసవరాజు అప్పారావు గేయాలు పేరిట ఈయన గీతాలు సంపుటంగా వెలువడ్డాయి, అంటే ఎక్కువగా వచ్చాయన్నమాట. అయితే ఇక్కడ పాఠం ముందు చిత్రం చూడండి, మీకేం కనిపిస్తుంది? ఈ చిత్రంలో ఒక ఆమె తన నడుముకి ఒక అబ్బాయిని కట్టుకొని ఇక్కడ యుద్ధం చేస్తుంది, సైనికుల మీద యుద్ధం చేస్తుంది అన్నమాట. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, జాగ్రత్తగా చూడండి. చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, వారు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఒక ఆమె ఉంది కదా, ఆమె ఝాన్సీ లక్ష్మీబాయి. ఆమె బ్రిటిష్ వారి మీద యుద్ధం చేస్తుంది అన్నమాట, మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం యుద్ధం చేస్తుంది. చిత్రంలో సన్నివేశం ఏమై ఉంటుంది? చెప్పుకున్నాం కదా, యుద్ధం చేస్తుంది అన్నమాట, బ్రిటిష్ సైన్యం మీద కత్తితో యుద్ధం చేస్తుంది. మీకు తెలిసిన స్వాతంత్ర సమరయోధుల పేర్లు చెప్పండి. ఇక్కడ 3వ ప్రశ్న ఏంటి, మీకు తెలిసిన స్వాతంత్ర సమరయోధుల పేర్లు చెప్పండి. అంటే సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, బాలగంగాధర్ తిలక్, ఝాన్సీ లక్ష్మీబాయి, మహాత్మా గాంధీ మొదలైన వారు ఈ మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం యుద్ధాలు చేశారు. సరే పిల్లలు, ఇక్కడ చూడండి, గాంధీ మహాత్ముడు గేయం ఉంది కదా, ఈ గేయాన్ని నేను మీకు రాగయుక్తంగా ఆలపిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది, జగత్తు కలకల నవ్వింది. గాంధీ మహాత్ముడు చకచక నడువగా కంపించిపోయింది, భూదేవి కంపించిపోయింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది, జగత్తు కలకల నవ్వింది. గాంధీ మహాత్ముడు కన్ను విప్పగా గడగడ వణికింది, అధర్మము గడగడ వణికింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది, జగత్తు కలకల నవ్వింది. గాంధీ మహాత్ముడు నవ్వు నవ్వగా కన్నుల గట్టింది, స్వరాజ్యం కన్నుల గట్టింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది, జగత్తు కలకల గాంధీ మహాత్ముడు గొంతు విప్పగా గణగణ మ్రోగింది, ప్రణవము గణగణ మ్రోగింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది, జగత్తు కలకల నవ్వింది. గాంధీ మహాత్ముడు స్వస్తి పాడగా కరముల దొరికింది, మోక్షము కరముల దొరికింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది, జగత్తు కలకల నవ్వింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది, జగత్తు కలకల నవ్వింది. చూడండి పిల్లలు, ఇప్పుడు దీని యొక్క భావం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది, జగత్తు కలకల నవ్వింది. గాంధీ మహాత్ముడు స్వాతంత్ర సాధన కోసం బయలుదేరడం వల్ల జగత్తు అంటే ఈ ప్రపంచమే కలకల నవ్విందన్నమాట. గాంధీ మహాత్ముడు చకచక నడువగా కంపించిపోయింది, భూదేవి కంపించిపోయింది. గాంధీ మహాత్ముడు స్వాతంత్ర సాధన కోసం
చకచకా బయలుదేరగా భూదేవి సైతం కూడా కంపించిపోయిందన్నమాట. ఈ నేల తల్లి కంపించిపోయింది. గాంధీ మహాత్ముడు కన్ను విప్పగా గడగడ వణికింది అధర్మము, గడగడ వణికింది. గాంధీ మహాత్ముడు కన్ను ఎత్తి చూడగా అధర్మము అంటే అన్యాయం కూడా గడగడ వణికింది. గాంధీ మహాత్ముడు నవ్వు నవ్వగా కన్నుల గట్టింది స్వరాజ్యం, కన్నుల గట్టింది. గాంధీ మహాత్ముడు తన బోసి నవ్వులతో నవ్వగా స్వరాజ్యం అంటే సొంత పరిపాలన, అంటే బ్రిటిష్ వారి నుంచి మనకి సొంత పరిపాలన వచ్చింది, అది కన్నుల ముందే నిలిచింది. గాంధీ మహాత్ముడు గొంతు విప్పగా గణగణం రోగింది ప్రణవము, గణగణం రోగింది. గాంధీ మహాత్ముడు గొంతు విప్పి మాట్లాడడం వల్ల గణగణం రోగింది ప్రణవము, అంటే ఓంకారంలాగా గణగణం రోగింది. గాంధీ మహాత్ముడు స్వస్తి పాడగా కరముల దొరికింది మోక్షము, కరముల దొరికింది. గాంధీ మహాత్ముడు స్వాతంత్ర ఉద్యమం ఆపివేసే స్వస్తి పాడగా అంటే ఇంకా ఆపివేయడం వల్ల కరముల దొరికింది అంటే చేతులకు మోక్షము, మనకి సొంత పరిపాలన దొరికింది. అర్థమైంది కదా భావం? ఇక్కడ చూడండి ఈ చిత్రంలో ఏం జరుగుతుందో చూడండి. గాంధీ మహాత్ముడు స్వాతంత్ర సామర యోధన కోసం పాటలు పాడుకుంటూ ముందుకు వెళ్తుంటే అతని వెనుక చాలామంది వెళ్తున్నారు చూడండి. సరే పిల్లలు, ఇప్పుడు అర్థాలు చెబుతున్నాను చూడండి. గాంధీ మహాత్ముడు పాఠంలోని అర్థాలు: స్వరాజ్యం సొంత పాలన, ప్రణవం ఓంకారం, మోక్షం విడుపు విముక్తి, అధర్మం అన్యాయం, ధర్మం కానిది, కంపించుట వణుకుట, స్వస్తి శుభం. మరొకసారి చూడండి: స్వరాజ్యం సొంత పాలన, ప్రణవం ఓంకారం, మోక్షం విడుపు విముక్తి, అధర్మం అన్యాయం అంటే ధర్మం కానిది, కంపించుట వణుకుట, స్వస్తి శుభం. అర్థమైంది కదమ్మా అర్థాలు? ఇక్కడ పేజీ నెంబర్ 4లో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి చూడండి. గాంధీ గురించి జగత్తు కలకల ఎందుకు నవ్వింది? అంటే గాంధీ గారు స్వాతంత్రోద్యమం కోసం బయలుదేరినప్పుడు ఈ ప్రపంచం కలకల నవ్వింది. రెండో ప్రశ్న: స్వరాజ్యం అంటే ఏమిటి? స్వరాజ్యం అంటే సొంత పాలన, అంటే బ్రిటిష్ వారి నుండి మనకు 1947 ఆగస్టు 15వ తేదీన మనకి స్వాతంత్రం వచ్చింది. సొంత పరిపాలన స్వరాజ్యం అంటే అర్థం. మూడో ప్రశ్న: గాంధీ స్వాతంత్ర సమర నినాదాలే మంత్రాలుగా మారుమ్రోగాయి కదా, మీకు తెలిసిన కొన్ని స్వాతంత్ర నినాదాలు చెప్పండి. అంటే భారత మాతాకి జై, వందే మాతరం, ఇంక్విలాబ్ జిందాబ్ మొదలైనవి. గడగడ వణకడం అంటే ఏమిటి? గడగడ వణకడం అంటే భయంతో వణికిపోవడం అన్నమాట. గంట, ఐదో ప్రశ్న చూడండి. గంట గణగణ మోగుతుంది, ఇలా గంటలు ఎక్కడెక్కడ గణగణ మోగుతుంటాయో చెప్పండి. ఈ గంటలు బడి, గుడి లాంటి పవిత్ర ప్రదేశాలలో మోగుతూ ఉంటాయి. సరే పిల్లలు, ఇంతవరకు అర్థమైంది కదా. మనం తర్వాత తరగతిలో కలుద్దాం.